లూకా స్వార్త 10:1-2 చదువుదాం. అటు తర్వాత ప్రభు 70 ఇతరులను నియమించి తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటకిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పంపు వారిని పంపవేడుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక ఆజ్ఞ ప్రార్థన విషయంలో మరొక ఆజ్ఞ ఏంటంటే పనివారి కొరకు ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఆజ్ఞాపించాడు. రెండవది శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయమన్నాడు, ఇది కూడా ఆజ్ఞ. మూడవది పనివారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కోత ఎంతో విస్తారంగా ఉంది. కోత అంటే మరి ఎంతోమంది ప్రజలు ఉన్నారు, సువార్త అందనటువంటి వారు ఉన్నారు. మరి వారందరికీ సువార్తని పంచిపెట్టడం కొరకు పనివారు అనేటువంటి వాళ్ళు కావాలి, సేవకులు అనేటువంటి వారు లేవాలి, వారికి సత్యాన్ని చెప్పేటువంటి వారు కావాలి, చీకటిలో నుండి వారిని వెలుగులోనికి నడిపించేటువంటి వారు కావాలి, శిష్యులు కావాలి. ఇద్దరిద్దరిని పంపించిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మరి కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివాళ్ళు కోసేటువంటి వాళ్ళు పనివాళ్ళు మాత్రం చాలా తక్కువైపోయారు, వారి కోసం ప్రార్థన చేయమని కోరాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చెప్పి మనం అనేక మంది పనివారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు పంపిస్తాడు. యేసు ప్రభువే మనల్ని ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. కనుక మనం కోతకు పనివారిని పంప వేడుకోవాలని చెప్పి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేశాం, సేవకులు లేవాలని ఎన్నిసార్లు ప్రార్థన చేశాం, సంఘంలో ఉన్నటువంటి వారు, దేవుని వాక్యం తెలిసినటువంటి వారు, లేకపోతే దేవునికి సమర్పించుకోవాలని పిలుపు కలిగినటువంటి వాళ్ళు సమర్పించుకోకుండా అలానే ఉంటారు. కొంతమంది దేవుడు పిలిచినప్పటికి కూడా దేవుని సన్నిధికి రారు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు, మీరు సేవకు రండని. వాళ్ళు సేవకు వస్తే మరి మా పోషణ ఎట్లా, మా బ్రతుకు ఎట్లా, మరి మా యొక్క ఇల్లు ఎలా గడుస్తుంది, మేము సేవకు సమర్పించుకుంటే మాకు మరి పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయో తెలీదు అని చాలామంది వెనకబడిపోతూ ఉంటారు. కొంతమంది సేవకు వచ్చి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బైబిల్ కాలేజెస్లో ఎంతోమంది ట్రైనింగ్ అవుతారు, అందరూ కూడా సేవకు రారు, తర్బీద్ అవుతూ ఉంటారు, కానీ అందరు సేవకు రారు. సంఘాల్లో చాలామంది మరి దేవుని పిలుపు కలిగి ఉంటారు, కానీ ముందుకొచ్చి దేవుని కోసం ఏది చేయరు. చాలామంది దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే దేవుడికి ఏదైనా సమర్పించుకోవాల్సి వస్తుందేమో అని. దేవునికి సమర్పించుకునేటువంటి వాళ్ళు, దేవుని పనిచేసేటువంటి వాళ్ళు, మరి వారి కోసం మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞనిచ్చాడు. అందుకనే సంఘముగా మనం ఏం చేయాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయాలి, మరి పనివారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి.